అనకాపల్లి జిల్లా యలమంచిల నియోజకవర్గం దిమిలి గ్రామంలో దల్లమ్మ తల్లి పండుగ మహోత్సవ సందర్భంగా దర్శించుకునేందుకు జనం పోటెత్తారు. అక్కడ ఉన్న గ్రామస్తులు మాట్లాడుతూ ఈ దల్లమ్మ తల్లి పండుగ రెండేళ్లకు ఒకసారి ఘనంగా జరుపుతామని, అదేవిధంగా ఈ పండుగను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాలు ఇతర ప్రాంతాల నుంచి కూడా వేలాది భక్తులు తరలివస్తారని, దల్లమ్మ తల్లి పండుగ విశిష్టత ఏంటంటే పూర్వం 1750వ శతాబ్దంలో హైదరాబాద్ నిజాంకు మరాఠీ శ్రేణులకు సాయం అందించడానికి వెళ్లి తిరిగి వస్తున్న నేపథ్యంలో తమ దళాలకు ఆహారం సంపాదించేందుకు దాడులు చేస్తూ చిత్రహింసలు చేస్తూ వస్తున్న ఘటన చోటు చేసుకుంది. యలమంచిలి నియోజకవర్గం రాంబిలి మండలంలో దిమిలి గ్రామంలో తెల్ల తెల్లవారుతుండగానే స్నానాన్ని వెళ్తున్న భాగవతుల కుటుంబానికి చెందిన ఒక యువతి మరాఠీ శ్రేణుల నుంచి తప్పించుకునేందుకు, తమకు తామే ప్రాణాలు కాపాడుకునేందుకు శారదా నది పక్కనున్న బురదలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడి నేపథ్యంలో దిమిలి గ్రామస్తులు ఆగ్రహం తెప్పించడంతో మరాఠీ శ్రేణుల్ని దిమిలి గ్రామస్తులు ఏకమై వెదురుకర్రలతో దాడులు చేస్తూ తన్ని తరిమేశారు. ఈ నేపథ్యంలో అక్కడ దల్లమ్మ తల్లి ప్రతిష్ట ఏర్పడింది. ఒక రైతు కలలోకి వచ్చి చెప్పినట్టు అక్కడ ఉన్న గ్రామ ప్రజలు వాపోయారు. ఈ పండుగ ముఖ్యంగా యువకులు ఒళ్లంతా బురద పూసుకుని వెదురుకర్రలతో తరుముకుంటూ వెళ్లడం, కొన్ని పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ పండుగను ఘనంగా చేసుకుంటారు. దల్లమ్మ తల్లి కోరిన కోరికలు తీర్చే తల్లిగా భావిస్తామంటూ గ్రామ ప్రజలు వాపోయారు. మధ్యాహ్నం ఎమ్మెల్యే వచ్చేది కవర్ చేస్తా కొద్దిగా ఏదో వస్తాడు ఎమ్మెల్యే కాదు. Thank you.